హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జిఎస్ సార్. నేను ఖమ్మం నుంచి బయలుదేరాను. మన కొనిజల దగ్గర ఒక కమర్షియల్ బిట్ వచ్చింది, 3400 యాడ్స్ ఉన్నది. అది ఎలా ఉందో ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం తనికెళ్ళ, ఇది తనికెళ్ళ విలేజ్. ఇది తనికెళ్ళ విలేజ్ నుంచి మనం పాస్ అవుతున్నాం. ఇప్పుడు తనికెళ్ళ విలేజ్ నుంచి యాక్చువల్గా ఇప్పుడు శ్రీ సిటీ గేట్ దాటుతున్నాం. చూడండి, ఇది శ్రీ సిటీ గేట్ మన కుడివైపున ఉన్నది. తనికెళ్ళ నుంచి ఈ ఫ్లాట్ దగ్గరికి దాదాపు ఒక 2-2.5 ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సాక్షి ఆఫీస్ కూడా దాటుతున్నాం. సాక్షి పేపర్ ఆఫీస్ ఇది. కుడివైపున మన లారీ పాస్ అయింది, అది సాక్షి పేపర్ ఆఫీస్. అది మనకు 2 కిలోమీటర్స్ అరౌండ్, 2-2.5 అలా ఉంటుంది ఈ మన ఈ సైట్ దగ్గరికి. ఈ సైట్ కంప్లీట్ కమర్షియల్, ఎందుకంటే ఎప్పుడో డెవలప్ అయిపోయింది. ఇప్పుడు మనకు గ్రేస్ కాలేజ్ దాటుతున్నాం చూడండి. ఇది గ్రేస్ కాలేజ్ అని చెప్పేసి మనకు కుడివైపున గ్రేస్ కాలేజ్ వస్తుంది. ఇది గ్రేస్ కాలేజ్. ఇది ఈ గ్రేస్ కాలేజీ తర్వాత మనకి ఎడమ వైపున హెచ్పి పెట్రోల్ బంక్ వస్తుందండి. ఈ హెచ్పి పెట్రోల్ బంక్ వస్తుంది. ఈ హెచ్పి పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మనకి ఇక దగ్గరకు వచ్చేసాం. ఈ ఫ్లాట్ దగ్గరకు వస్తున్నాం దగ్గరకి ఆల్మోస్ట్, ఎందుకంటే ఆల్మోస్ట్ 1-1.5 km ఉంటుంది. దీనికి ఆనుకొని ఇండో కతార్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా డెవలప్డ్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. దీనికి ఆనుకునే ఉన్నాయి శ్రీ సిటీ, ఇండో కతార్. ఇది శ్రీ సిటీ గేట్ ఇంకొకటి అండి. ఇది దీని తర్వాత ఇండో కతార్ ప్రాజెక్ట్స్ కూడా దీని ఇవతలే వస్తుందన్నమాట. ఇండో కతార్ ప్రాజెక్ట్స్ కూడా ఆల్రెడీ డెవలప్డ్ అయినాయి. ఫ్లాట్లు గిట్లన్నీ వేసే ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఇది కమర్షియల్ బిగ్, రెండు పెట్రోల్ బంకులు మధ్యలో ఉందండి. ఇది ఇటు వైరా వెళ్ళే వైపు, కుడివైపు ఉంటుంది అన్నమాట మనకి. ఖమ్మం నుంచి వైరా వెళ్తుంటే కుడివైపు. ఇది ఫ్లాట్ శాటిలైట్ మ్యాప్. ఇది ఒకసారి చూడండి. ఇది ఫ్లాట్. ఇది తనికెళ్ళ నుంచి ఆ ఫ్లాట్ దగ్గరికి లొకేషన్ అండి. ఇది తనికెళ్ళ చూడండి. ఇది అండి ఫ్లాట్. ఈ వైట్ రెడ్ పోల్స్ పాతున్నాయి కదా, ఇది ఫ్లాట్ అన్నమాట. దీని కొలతలు వచ్చేసరికి మనకి 115x227 ఉందండి. అంటే 3484 గజాలు అలా వస్తుంది. కమర్షియల్ ఫ్లాట్ అన్నమాట. ఇది చూడండి, అన్నీ ఆల్రెడీ పెట్టింది. ఇది అక్కడ చూసారా, ఇది మ్యాప్ అండి, గూగుల్ మ్యాప్ ఇది. తర్వాత మీకు ప్లాన్ కూడా చూసుకోండి. ఇది ప్లాన్, ఇది చూసారా, ఇది ఫ్లాట్ అండి. అవి కనపడేది మనకి ఐఓసీ పెట్రోల్ బంక్. ఈ ఐఓసీ పెట్రోల్ బంక్ ఇటుపక్క కూడా మనకి మనకి మళ్ళీ ఖమ్మం వెళ్ళే వైపు చూస్తే ఈ బడ్డీ కొట్టు పక్కనే మనకి కెనాల్ వస్తుంది అన్నమాట. అది ఈ ఫ్లాట్ మొత్తం అయితే ఫ్లాట్ అయితే చాలా బాగుందండి. 115x272, ఎక్కువ తక్కువ లేదు. అది మనకి ఐఓసీ పెట్రోల్ బంక్ మీకు జూమ్ చేసింది. ఈ ఫ్లాట్ వచ్చేసి కంప్లీట్ కమర్షియల్గా ఉంది, చాలా బాగుంది. మనకు రెండు వైపులు పెట్రోల్ బంకులు ఉంది. దేనికైనా పనికొస్తుంది, హోటల్ కట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా షాపింగ్ లాగా కట్టుకోవచ్చు, దేనికైనా బాగుంటుంది. చూడండి, ఇటుపక్క నుంచి కూడా చూపిస్తున్నాను మీకు ఫ్లాట్. ఇది సాగర్ కెనాల్ మనకి. ఇది మన ఖమ్మం వెళ్ళే రోడ్డు అండి. ఇది మెయిన్ కెనాల్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియోలు మీకు అన్నీ ముందుగానే వస్తాయి.